కరోనా కట్టడికి పోరు సాగిస్తూనే వైరస్పై అవగాహన కల్పించేందుకు మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. రోడ్లపైకి వచ్చే వారికి కనువిప్పు కలిగేలా నల్గొండ మున్సిపాలిటీ పెయింటింగ్స్తో వినూత్న ప్రయత్నం చేస్తోంది. పట్టణంలోని ప్రధాన సెంటర్లలో వెరైటీ పెయింటింగ్స్ వేయించింది. మాస్క్ ధరించేలా, భౌతిక దూరం పాటించేలా, స్టే హోమ్ స్టే సేఫ్ పై అవగాహన కలిగించేలా రోడ్లపై వెరైటీ పెయింటింగ్స్ వేయించింది. నల్గొండలోని ఈ వైరస్ పెయింటింగ్స్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రేవణ్ అందిస్తారు. చూపిస్తుండతోటి అధికారులు దాన్ని అరికట్టే ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు కరోనా వైరస్ పట్ల జరగబోయే పరిణామాలకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం అయితే కొంత అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు 26 కేసులు అయితే నమోదయ్యాయి. దీంతో అంటే ఎటువంటి ఆందోళన చెందకుండా కేవలం అంటే సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇంట్లోనే ఉంటూ బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండే విధంగా కొన్ని బొమ్మలతోటి రోడ్లపై కొన్ని బొమ్మలపై వేస్తూ వాటి దాని ద్వారా కొంత అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలోనూ ఇక్కడ మున్సిపాలిటీ ప్రత్యేకంగా కొన్ని బొమ్మల్ని వేసి ఈ కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలను కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. సామాజిక దూరాన్ని పాటించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని నినాదాన్ని రాస్తూనే ఒకవైపు అంటే దగ్గరగా ఉన్న వ్యక్తులు ఉండడం సరికాదని చూపిస్తూనే మరోవైపు దూరంగా సామాజిక దూరాన్ని ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలంటూ ఓ బొమ్మను కూడా గీసినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఇళ్ల నుంచి ఎవరు కూడా బయటికి రావద్దనే నినాదాన్ని కూడా ఇస్తూ స్టే హోమ్ స్టే సేఫ్ అనే నినాదంతో కూడా ఈ బొమ్మలను అయితే వేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కరోనా ఏదైతే విజృంభిస్తున్నటువంటి ప్రపంచ మానవాళికి ప్రమాదకరంగా మారినటువంటి కరోనా వైరస్ భూతాన్ని బొమ్మను కూడా అంటే చిత్రీకరించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ పూర్తిగా ఒక వ్యక్తి మాస్క్ ధరించడం వల్ల అంటే సేఫ్గా ఉండే అవకాశం ఉంటుందన్న విధానాన్ని చూపిస్తూ ఆర్టి వేసినటువంటి పరిస్థితి. మనతో పాటు అంటే మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఇప్పటికే కరోనా కట్టడిలో కొన్ని చర్యలు తీసుకుంటూనే అవగాహన కల్పించే కార్యక్రమాలు ఎలా చేపట్టారు? మున్సిపాలిటీలో దరిదాపున మనం పాంప్లెట్ల ద్వారా ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి పాంప్లెట్ పంపిణీ చేయడం జరిగింది. అండ్ మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము. అదే కాకుండా ఎవరైతే ఎసెన్షియల్ సర్వీసెస్ మీద కానీ లేకపోతే ఎవరైనా జులైగా తిరగడానికి రోడ్డు మీద వస్తే ఈ మహమ్మారి వల్ల ఈ వైరస్ కరోనా మహమ్మారి వల్ల ఏ రకమైనటువంటి జబ్బులకు పాలవుతారో ఆ కరోనా వైరస్ ఎలా ఉంటుందో ఆ కరోనా వైరస్ ఏ రకంగా అయితే ఆ వ్యక్తిని ఆకర్షిస్తుందో ఆ వ్యక్తిని ఎలా మింగేయాలని ఉంటుందో ఆ పెయింటింగ్ చేసి చూపించాము. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించడానికి ముగ్గురు నలుగురు కలిసి తిరగవద్దని, సింగిల్ పర్సనే రైట్ అని, అదేవిధంగా మాస్క్ వేసుకొని బాడీని మొత్తం కవర్ చేసుకునేటువంటి స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ అని అది పెట్టాం. అదే కాకుండా మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకునేటట్టుగా ముసుగు వేసి అండ్ దాన్ని మనం కౌగిల్లో ఇలా బంధించినట్టుగా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలని, తద్వారా మన దేశాన్ని దేశం ద్వారా తద్వారా ప్రపంచానికి కూడా మనం సంకేతానికి ఇచ్చినట్టు ఉంటుందనే ఉద్దేశంతో పట్టణ ప్రజలకు అందరికి కూడా ఇంటికాడనే ఉండాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, దానికి సంబంధించిన అవేర్నెస్ అన్నీ కూడా మనం పురపాలక సంఘం ద్వారా తెలియజేస్తున్నాం. ముందు జాగ్రత్తలు పాటించాం, కరోనా వైరస్ను అరికడదామన్న పెయింటింగ్ను అయితే వేసినటువంటి పరిస్థితి. నల్గొండ మున్సిపల్ అధికారులు చాలా వినూత్నంగా ఈ పెయింటింగ్ వేయడం ద్వారా ఎంతోమందిని ఆకర్షిస్తున్నారు. దీని ద్వారా కూడా కొంత జనానికి అయితే అవగాహన కలిగిస్తుందని ఆశిద్దాం. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ TV9 నల్గొండ.